బండి సంజయ్కు జాతీయ నాయకత్వం సపోర్ట్ చేస్తోంది. బండి సంజయ్కు జాతీయ నాయకుల నుంచి ఫోన్ వస్తున్నాయి. బండి సంజయ్ను ఫోన్లో పరామర్శించారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, స్మృతి ఇరానీ, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్. జాతీయ నాయకత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాడాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం జరుగుతోంది. బండి సంజయ్ అరెస్ట్ విడుదల, రేపు ప్రధాని పర్యటనపై చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ని అడిగి తెలుసుకుందాం. అజయ్, బండి సంజయ్కు జాతీయ నేతలు ఏ విధమైన సపోర్ట్ అందిస్తున్నారు? ఎస్, మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి కూడా బీజేపీ జాతీయ పార్టీ నిశ్చితంగా గమనిస్తుంది. ఆయనకు ఎంతకు మద్దతు లభిస్తుందంటే, సంజయ్ అరెస్ట్ కాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా అమిత్ షా ఢిల్లీలో సమీక్ష సమావేశమై సమీక్ష కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఈరోజు విడుదల కాగానే బీజేపీ జాతీయ నేతలంతా కూడా ఆయనకు వరుసగా ఫోన్ చేస్తూ, మీరు ఈ విధంగానే తెలంగాణ ప్రభుత్వం పైన పోరాటం చేయండి, ప్రజల పక్షాన నిలబడండి, మీరు ఎంతవరకైనా వెళ్ళండి అంటూ కూడా ఆయనకు పూర్తిస్థాయి ఫ్రీడమ్ ఇస్తూ ఆయనకు కాల్స్ చేసి మద్దతు అయితే తెలుపుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఇప్పటికే ఆయన కాల్ చేసిన వారిలో జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా, స్మృతి ఇరానీ లాంటి కేంద్ర మంత్రులు కూడా ఆయన కాల్ చేసి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు అయినటువంటి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ స్వయంగా ఆయనకు మద్దతు పలికేందుకు, మద్దతు తెలిపేందుకు, అదేవిధంగా గత 4 రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలను స్వయంగా కలిసి తెలుసుకునేందుకు కరీంనగర్ వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఇది ఎలాంటి స్థితి ఉంది రాష్ట్రంలో అనే దానికి తెలుసుకునే ఉద్దేశం ఒకటైతే, అదేవిధంగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బండి సంజయ్కి జాతీయ నాయకత్వం వెన్నుదన్నుగా ఉందని ఒక ఇండికేషన్స్ ఇవ్వడం ద్వారా కార్యకర్తలకు ఏదైనా సమస్యలు వస్తే, నాయకులకు ఏదైనా సమస్యలు వస్తే జాతీయ పార్టీ మీకు అండగా ఉంటుందని ఒక ఇండికేషన్స్ను ఈ ఫోన్స్ చేసి మద్దతు తెలపడం ద్వారా ఉంది అని కూడా కొంత బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మరోవైపు రేపటి ప్రధాని పర్యటనకు సంబంధించే ఏర్పాట్లను పరిశీలించేందుకు, ఏర్పాట్లపైన ఎంతవరకు ఉన్నాయి, పబ్లిక్ గ్యాదరింగ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎక్కడ ఎక్కడ నుండి ఏ విధమైనటువంటి గ్యాదరింగ్స్ వస్తాయి, అదేవిధంగా రేపటి సభ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అనేకమైనటువంటి విమర్శలు బీజేపీ మీద, ప్రధాని మీద చేస్తున్నారు, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన బీజేపీ ముఖ్య నేతలంతా కూడా పార్టీ కార్యాలయంలో సమావేశమై కొంత డిస్కషన్ అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా బండి సంజయ్ అరెస్టు, ఆ విడుదల తర్వాత ఉన్నటువంటి పరిణామాలపైన కూడా బీజేపీ నేతలు అయితే చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో బండి సంజయ్ని కలిసేందుకు వెళ్ళినటువంటి తరుణ్ చుగ్, బన్సల్ ఇద్దరు కలిసి సంజయ్ని పరామర్శించి అక్కడ నుండి సంజయ్ని తీసుకొని హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత బండి సంజయ్ కూడా మరోసారి బీజేపీ నేతలతో సమావేశమై రేపటి ప్రధాని పర్యటన సందర్భంగా సమీక్షా సమావేశం అయితే చేరున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతున్నటువంటి బండి సంజయ్ కానీ భవిష్యత్తులో ఇంకెవరైనా పోరాడినా కూడా వాళ్ళకు జాతీయ పార్టీ అండగా ఉంటుంది. మీరు ఇదే విధమైనటువంటి పోరాటాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాడండి, ప్రజల పక్షాన నిలబడండి అన్న ఒక ఇండికేషన్స్ను కార్యకర్తలకు నేతలకు ఇచ్చే ఉద్దేశంతో బండి సంజయ్కి మద్దతు అయితే తెలుపుతున్నారు. అయితే బండి థ్యాంక్ యూ అజయ్.